హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ల్యాండ్ సర్వే యొక్క ఇంపార్టెన్స్, అసలు ల్యాండ్ సర్వే ఎందుకు చేయాలి అని మనకు చెప్పడం కోసం ఈరోజు మనతో ఉన్నారు సివిల్ ఇంజనీర్, అలాగే ల్యాండ్ సర్వేయర్ అయిన రమేష్ నగారా గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈ ల్యాండ్ సర్వే అనేది ఎంత ఇంపార్టెంట్, అలాగే ల్యాండ్ సర్వే ఎలా చేస్తారు అది మాకు కొంచెం చెప్తారా? నా పేరు వచ్చేసి నగారా రమేష్. మేము గత చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ కానీ, పరిసర ప్రాంతాలు కానీ, అవుట్ ఆఫ్ సిటీ, తెలంగాణ వైజ్, ఏపీ వైజ్ అండ్ కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ఏరియాలలో కూడా సర్వే చేస్తున్నాం. సర్వే ఏ మెథడ్లో అంటే ఎలా అంటే డిజిటల్ సర్వే. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇప్పుడంతా కూడా డిజిటల్ సర్వే వచ్చేసింది. సో డిజిటల్ సర్వే బేసిస్లో మేము టోటల్ సెషన్ అండ్ డీజీపీఎస్ అనే రెండు ఎక్విప్మెంట్స్, టెక్నికల్స్, మనం చాలా అప్డేటెడ్ వర్షన్స్లో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం సర్వే చేస్తాము. సో ఈ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే, మనం ఒక చిన్న కారు పర్సన్ నుంచి, ఒక చిన్న కారు రైతు దగ్గర నుంచి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కానీ, ఇంకా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసేది కానీ లేదంటే డిపెండ్స్ ఆన్ది కూడా ఒక ల్యాండ్ని బేస్ చేసుకుని, ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయడం కానీ, ల్యాండ్ మీదనే మనకు అన్ని రకాల వర్క్స్. ఒక అంటే ఒక గ్లోబల్ అనేది ఒక ల్యాండ్. సో ఒక గ్లోబల్ అనేది ల్యాండ్. ఈ గ్లోబల్లో మనం ఎక్కడ ఉన్నాం, మన సిచ్యువేషన్ ఏంటిది, మనం పొజిషన్ ఏంటిది, అండ్ ఏ కాన్సెప్ట్లో మనం ఏ వర్క్ చేస్తున్నాం, అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా అవుతుంది, ఏం జనరేట్ అవుతుంది అనేది ప్రతి ఒక్క దాన్ని మనం ఒక సర్వే రూపంలో చూపించవచ్చు. అంటే ఇల్లు, ల్యాండ్ ప్లాట్లు, అంటే ఇల్లు కొనే ప్లాట్లనే కాకుండా వ్యవసాయం సంబంధించి చేస్తారు. వ్యవసాయ భూములు కానివ్వండి, వ్యవసాయ ఇతర భూములు కానివ్వండి, అండ్ ఇండస్ట్రియల్స్ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి, అండ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అండ్ నాలాసు అండ్ పాండ్స్, చెరువులు అంటాం, చెరువులు, నదులు, ఇవి అన్నీ కూడా ఒక సర్వే రూపంలోనే మనం చూపిస్తాం. నదులు కూడా సార్? నదులు కూడా మనం అసలు ఒక భూమి మీద ఏ వస్తువు ఎక్కడ ఉంది, అది ఏ పొజిషన్లో ఉంది అని చూపించడాన్ని సర్వే అంటాం. ఓకే. బేసిక్గా సర్వే అంటేనే అది ఒక పొజిషన్ని, ఒక యాంగిల్ని. అదే యాక్చువల్గా మనం చూస్తుంటాం కదా, మరి చాలా సందర్భాల్లో, చాలా మూవీస్లలో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, ఈస్టింగ్ అండ్ నార్థింగ్ అంటాం. సో చాలామంది కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ ఈస్టింగ్ అండ్ నార్థింగ్ అండ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అనే కాన్సెప్ట్ తోటి వెళ్తుంటారు. సో దట్ మీన్ అది పొజిషన్ అని అర్థం. ఆ ఒక పొజిషన్ని కొన్ని కొన్ని రూపాలలో, కొన్ని కొన్ని కాన్సెప్ట్లలో అలా మనం చెప్పుకుంటాము. సో అదే దీన్ని డిఫైన్ చేయడానికి మనం ఈ సర్వే అనేది మెయిన్ థాట్ అనమాట. దాని సర్వే రూపంలోనే మనం ఏదైనా కానీ రిజల్ట్ని ఇస్తాము. సో ఆ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలాంటి సర్వేస్ అంటే ఆల్ అబౌట్ ఇట్, మనం చెప్పుకోవడానికి ఒక దాన్ని మనం సర్వే చేయలేము అనడానికి లేదు. ఈ భూమి మీద ఉన్నదాన్ని, ప్రతి ఒక్క దాన్ని మనం సర్వే చేయొచ్చు. రమేష్ గారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్వేలు చేశారు, అలాగే వాటిలో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా కలిగాయా? 5 సంవత్సరాల నుంచి నియర్ అబౌట్ 2000 నుంచి 3000 సర్వేల వరకు చేసి ఉంటాం. ఓకే. 2 నుంచి 3000 సర్వేలు ఈజీగా చేసి ఉంటాం. ఎంత ల్యాండ్ కవర్ అయిందండి? అలా చెప్పుకోవడానికి ఉండదు, కానీ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనం ఎంత ల్యాండ్ కవర్ చేసామనేది చెప్పలేమండి. కానీ ఏ ప్లేస్ అంటే ఈ హైదరాబాద్లో సిటీకి సంబంధించింది కానీ, అండ్ తెలంగాణలో మేము చేయని డిస్ట్రిక్ట్ లేదు. ఓకే. ఆంధ్రాలో కూడా చాలా సైట్, చాలా డిస్ట్రిక్ట్లలో మేము సర్వే చేసాము, అండ్ కొన్ని కర్ణాటక వెళ్ళి చేసాము. ఓకే. బెంగళూరు సర్కిల్లో కానీ, అండ్ మహారాష్ట్ర వాసై వరకు అండ్ ముంబై వరకు, అక్కడ వరకు కూడా వెళ్ళి చేసి వచ్చామండి. అండ్ కొన్ని చాలా ప్రాజెక్ట్ వరకు, అంటే రీసెంట్లీగా మన నితిన్ గడ్కరీ గారు ఒక 170 మీటర్ విడ్త్ రౌడ్ గురించి కూడా సర్వే గురించి అడిగారు. అలాంటి దాన్ని కూడా మేము సర్వే చేసి వచ్చాము. ప్రాజెక్టులు కూడా సర్వే చేస్తామండి. అండ్ బిల్డింగ్స్ అంటే ఇంకా చెప్పలేనివి. బిల్డింగ్స్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఆ క్లాషెస్ రాకుండా ఉండాలంటే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి, మనం సర్వే అవసరమా లేదా చేపించుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా చేపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎలా ఉందంటే, బయట ప్రపంచంలో మనం ఎప్పుడో ల్యాండ్ కొన్నాం, అది ఎక్కడుందో తెలియదు. అప్పుడు ఎందుకు, అప్పుడు టెక్నాలజీ లేకుండే మన దగ్గర ఈ డిజిటల్ అనేది, డిజిటల్ సర్వే లేకుండే అప్పుడు ఏమైంది, అంతా గొలుసుల ద్వారా సర్వే చేస్తారు, చైన్ సర్వే అంటాం. సో చైన్ సర్వే చేసినప్పుడు ఏమైంది, వాళ్ళు ఏదైనా కానీ చైన్ బేసిస్లో ఉన్న దాన్ని చేశారు, కానీ కోఆర్డినేట్స్ మెథడ్లో చేయలేదు. ఓకే. అంటే కోఆర్డినేట్స్ మెథడ్ ఏంటంటే, మన గూగుల్, మనం సింపుల్గా మనం వాడే ఫోన్లో వాడే గూగుల్ అనేది జీపీఎస్ ఉంటుంది కదా. సో దట్ మీన్ అది కూడా ఒక కోఆర్డినేట్స్ బేసిస్లోనే పనిచేస్తుంది. సో మనం వాడే ఈ కోఆర్డినేట్స్ అనేది
మనం ఉన్న పొజిషన్ని చూపిస్తుంది. మనమనే కాదు, మన భూములు ఎక్కడ ఉన్నా, మనం ఏదైనా ఒక ప్లేస్ని ఎంచుకున్నా, అండ్ మనది ఏదైనా ఒక వస్తువు ఎక్కడ పెట్టామనే దాన్ని ఆ జీపీఎస్ కోఆర్డినేట్స్ మెథడ్లో చూపిస్తుంది. కాబట్టి మనం అంటే సార్, ఈ చైన్ మెథడ్ కన్నా ఇప్పుడు వచ్చిన డిజిటల్ మెథడ్ ఇంకా ఖచ్చితంగా ఉంటుంది అంటారా? ఇంకా చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు చైన్ మెథడ్నే మనం ఏం చేస్తారంటే ఎంజాయ్మెంట్ సర్వే అంటారు. ఎంజాయ్మెంట్ సర్వే అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ప్లస్ ఆర్ మైనస్ 1 ఎకర్ ల్యాండ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 1 ఎకర్లో 1 గుంటాస్ ఎక్కువ వచ్చినా, 1 గుంటాస్ తక్కువ వచ్చినా, ఓకే, దాన్ని కన్సిడర్ ఓకే, దట్ ఈస్ ఓకే అన్నట్టుగా కన్సిడర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీగా మనం ప్లస్ ఆర్ మైనస్లో ఉన్నా దాన్ని కన్సిడర్ చేయాల్సింది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఓకే, కానీ ఇప్పుడుకి వచ్చేసరికి ఇప్పుడు గుంటా ఎకర్స్ గుంటాస్ కంటే కూడా ఇంకా వాల్యూ ఏమైంది, స్క్వేర్ ఫీట్లలో వచ్చేసింది. సో స్క్వేర్ యార్డ్స్ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక గుంటాకి మనం 121 స్క్వేర్ యార్డ్స్ యాక్చువల్గా మనం బేసిక్గా ఉంటుంది. సో అన్నప్పుడు మనకు అందులో అంటే 1 గుంటాలో కూడా 121 బై పార్ట్ అంటే 1 స్క్వేర్ యార్డ్ని కూడా మనం కన్సిడర్ చేస్తున్నామంటే దట్ ఈస్ అ వెరీ అక్యురేట్ ఫర్ దట్ బేస్డ్ ఆన్ ద చైన్ సర్వే. సో ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇది డిజిటల్ అనేది చాలా మైనర్ వాల్యూస్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అంటే రమేష్ గారు, ఇప్పుడు మనం 2 గజాల ల్యాండ్ నుంచి 2 ఎకరాల ల్యాండ్ వరకు ఎంత వరకు అయినా అలా సర్వే చేయడానికి ఛాన్స్ ఉంటుంది? ఒక పాయింట్ బేసిస్ నుంచి మనం కొన్ని ఎకరాలు, 100ల ఎకరాలు, 1000 ఎకరాలు, 100,000 ఎకరాలలో అలా దాంట్లో సర్వే చేయొచ్చు అండి దీంతో. రమేష్ గారు, ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి RNR సివిల్ సర్వేయర్స్. ఎస్ సార్, మా కంపెనీ వచ్చేసి RNR సివిల్ సర్వేయర్స్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఈ కంపెనీ వచ్చేసి అమీర్పేట్ ఎల్ఆర్రెడ్డి గూడ లా కాలేజ్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సిటీ సెంటర్ లోనే పెట్టాం. మేము ఎందుకు కాన్సెప్ట్ లో పెట్టామంటే ఇది మనకి ఇక్కడ ఉంటే అరౌండ్ ద సిటీ కానీ బయటకి ఎక్కడైనా కానీ ఈజీ, మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ ఉంటుంది, ప్లస్ సిటీలో మనకు లోకల్లో ఎక్కువగా సర్వేలు వస్తుంటాయి కాబట్టి సో మనకు లోకల్ కూడా చాలా ఈజీ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్కి కానీ అండ్ అదర్వైజ్ మనకు యాక్సెస్కి కానీ అండ్ ఏ కార్నర్కి వెళ్ళినా సిటీ అరౌండ్ సర్ మనం ఓఆర్ఆర్కి వెళ్ళాలనుకుంటే ఈ అమీర్పేట దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 1 అవర్లో ఏ ఔటరింగ్ రోడ్నైనా మనం టచ్ చేయొచ్చు. ఓన్ ఆఫీస్ తీసుకొని ఇక్కడ ప్లాట్ తీసుకొని మరి ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నాము. ఇది మాకు లైఫ్ లాంగ్ ఉండబోయే ఆఫీస్ అండి ఇది. సో మేము ఖచ్చితంగా ఇక్కడే సర్వీస్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ 5 ఇయర్స్లో నేను ఫస్ట్ ఒక్కడి నుంచి స్టార్ట్ చేసి స్టిల్ ఈ రోజు వరకు 21 మెంబర్స్ ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేస్తున్నారు. ఓకే సార్, వీళ్ళు ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరినీ కూడా నేను ట్రైనింగ్ చేసుకున్నాను. ఓన్ ట్రైనింగ్ నా ఓన్ ట్రైనింగ్ తోటి నేను ట్రైన్ చేసుకుని నాకు తగ్గట్టుగా క్రియేట్ చేసుకున్న ఎంప్లాయీస్ అండి. ఓకే, సో మీకు ఎలాంటి సర్వీస్ ఇస్తామంటే ఎనీ టైం మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి నైట్ 2 o'clockకి సర్వే కావాలన్నా కూడా సర్వీస్ ఇస్తాం. అంత బెస్ట్ సర్వీస్ అయితే ఇక్కడ చెప్పుకోవడానికి ఉందండి. కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్ మాకు ఇక్కడ అని ఎక్కడ అని చేయడానికైనా ఉండదండి. మేము ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియాలో మేము ఇంకా కొత్త బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడనే కాకుండా తెలంగాణలో, ఏపీలో అండ్ ఆల్ స్టేట్స్లో మేము తొందరలో ఇంకా అన్ని చోట్ల కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేసి వితిన్ ద షార్ట్ టైంలో మేము ఒక 500 మెంబర్స్ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలనేది నా టార్గెట్ కూడా ఉందండి. రమేష్ గారు, ఇప్పుడు మనకు చాలా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ ఆ బ్రోకరిజం కానీ వచ్చేసింది. అలా పలానా షాద్ నగర్లో ఇంత ఏరియా ఉంది కొనుక్కోండి, 10 గజాలు 10 లక్షలు అని చెప్పేసి ఆనేస్తున్నారు. వీళ్ళు వెళ్తారు, వాళ్ళు ఒక ల్యాండ్ చూపిస్తారు, అయితే అది పేరుకి అంటే డాక్యుమెంట్ పరంగా ఉంటుంది పలానా ఏరియా షాద్ నగర్ లో అని చెప్పేసి. ఇలాంటి ల్యాండ్స్ కానీ లేంటే పలానా కుగ్రామంలో ఒక ఇంత పొలం అని చెప్పేసి ఇలాంటి ల్యాండ్స్ కానీ ఇటువంటి వాటిని ఎలా సర్వే చేస్తారు? అంటే ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది, ఈ గ్రామాల్లో అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? సార్, యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మనం గ్రామాలలో కానీ వీళ్ళు ఎవరైనా కానీ మాకు యాక్చువల్గా మొబైల్ త్రూయే కాంటాక్ట్ అవుతుంటారు. ఓకే, సో వీళ్ళు 1 డే బిఫోర్ ఆర్ 2 డేస్ బిఫోర్ మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము నెక్స్ట్ మా ప్లానింగ్ చెప్తామన్నట్టు అనమాట. మా ప్లానింగ్ ప్రకారం వాళ్ళకి ఎప్పుడైతే టైం ఇస్తామో డెఫినెట్లీ ఆ టైంకి ఖచ్చితంగా మేము అక్కడ ఉంటాం. ఓకే, అండ్ సో ఇప్పుడు వ్యవసాయ భూమి కాకుండా ప్లాట్స్ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి అని చెప్పాము కదా. సో ప్రతి ఒక్క దాన్ని మనం సర్వే చేస్తాం. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏమి కొన్నా, ఏమి అమ్మినా ఖచ్చితంగా దాన్ని సర్వే చేసి ఇస్తే బెస్ట్ అనేది నేను చెప్తాను. డెఫినెట్లీ సార్, ఎందుకంటే రేపు ఇన్ కేస్ రేపు మీరు కొన్నాళ్ళ తర్వాత అక్కడికి ఆ పొజిషన్కి వెళ్ళేసరికి వేరే ఎగదో కన్స్ట్రక్షన్ వచ్చేసింది. అసలు ఎలా వచ్చింది? అది మీ ల్యాండ్ అనుకుంటున్నారు,
మీరేమో మీ ల్యాండ్ అనుకొని చెప్పేసి కొనుక్కొని సరే అది సేఫ్ సైడ్లో ఉంటుంది అనుకొని చెప్పేసి మీరు వెళ్ళిపోయారు. సో ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత అది ఏదో ఇన్వెస్ట్మెంట్ బేసిస్లోనో లేదంటే మీకు ఏదైనా పర్సనల్గా తర్వాత వాడుకుందామనే కాన్సెప్ట్లోనో మీరు తీసుకొని ఉంటారు. కానీ కొన్నాళ్ళ తర్వాత అది అక్కడ లేదు, ఆ పొజిషన్లో ఇంకేదో ఉంది. అసలు అది ఎలా జరిగి ఉంటుందంటే యాక్చువల్గా మీరు సర్వే చేసుకున్నప్పుడు మీరు చూసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి చాలా రకాల మిస్టేక్స్ ఉంటాయండి. అంటే మనకి ఇప్పుడు సర్వే నెంబర్, మీకు ఒక సర్వే నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనుకోండి. మీకు అక్కడ మీరు వితౌట్ సర్వే మీరు ల్యాండ్ కొనుక్కున్నారు, మీరు సమ్ ఎక్స్ పర్సన్ మీకు అమ్మారు, మీరు ల్యాండ్ పర్చేస్ చేసుకున్నారు, కానీ మీరు అప్పుడు చెక్ చేసుకోలేదు మీరు ఏ సర్వే నెంబర్లో ఉన్నారని. ఫర్ అనదర్ వై పర్సన్ వచ్చాడు, యాక్చువల్గా ఇది నా సర్వే నెంబర్, ఇది 1 కాదు, సర్వే నెంబర్ 1 కాదు, ఇది సర్వే నెంబర్ 2 అని అంటారు. సో దాన్ని మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేసిస్తారు, అంటే మీరు వాళ్ళని ఎలా మీరు వాళ్ళతోటి ఫైట్ చేస్తారు కాదని ఆయన ప్రూవ్ చేస్తారు యాక్చువల్లీ ఇది సర్వే నెంబర్ 2 అండి, మీరు వితౌట్ ముందు సర్వే చేసుకోలేదు. ఇలాంటి చాలా మిస్టేక్స్ సిటీలలో చాలా చోట్ల జరిగాయి, జరుగుతున్నాయి. ఎందుకు అంటే అప్పట్లో జరిగిన ఈ చైన్ మెథడ్లో జరిగినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏరియాని ఫిక్స్ చేయలేదు. ఓకే, బౌండరీ అనేది ఎగ్జాక్ట్లీ చేయలేదు. దట్ ఈస్ ఎంజాయ్మెంట్ సర్వే. ఎంజాయ్మెంట్ సర్వే ప్లస్ ఆర్ మైనస్ని మైనర్ అని కొని దాన్ని కన్సిడర్ చేయకుండా సర్వే అనేది కంటిన్యూ జరిగిపోయింది. గొంత ఎక్కువ తక్కువ చేస్తారు. సో అలాంటప్పుడు కొన్ని ఎకరాలు, కొన్ని వందల ఎకరాలు, ఒక్కొక్క సర్వే నెంబర్కి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు వాటిని ఎట్లా చేశారు? సో ఆ కాన్సెప్ట్ ఆలోచించి మన బౌండరీ అనేది ఫస్ట్ సర్వే నెంబర్ బౌండరీ అనేది ఎప్పుడైనా ఫిక్స్ చేసుకోవాలి. మనం ఏం తీసుకున్నా కానీ మనం కరెక్ట్ తీసుకున్న సర్వే నెంబర్ ఉన్నామా లేదా, లేదంటే వేరే సర్వే నెంబర్లో ఉన్నామా, అండ్ ఎగ్జాక్ట్లీ పొజిషన్. ఒక సర్వే నెంబర్లో కూడా 10 మంది ఉంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 10 పార్ట్స్ ఉంటే అందులో ఆ పార్ట్ కూడా ఏది, బై పార్ట్ ఏది, మీకు ఆ సర్వే నెంబర్లో ఏ పార్ట్లో ఉన్నారు, మీ కార్నర్ పక్కన మీకు ఎవరు ఉన్నారు, అంటే మీకు ఎలా తెలుస్తుందంటే మీ దగ్గర సేల్ డీడ్ ఉంటుంది కదండి. మరి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు సేల్ డీడ్ ఇస్తారు, అప్పుడు మీకు ఏం చేస్తారు, నార్త్ ఎవరున్నారు, ఈస్ట్ ఎవరున్నారు, సౌత్ ఎవరున్నారు, వెస్ట్ ఉన్నారనేది మీకు కన్సిడర్ చేస్తారు. ఆ సేల్ లీడ్ డాక్యుమెంట్స్లో మీ పక్కన ఉన్న ఫోర్ కార్నర్స్ మెంబర్స్ని కూడా మీకు అక్కడ మెన్షన్ చేసి ఇస్తారు. సో అలాంటప్పుడు మీ మెన్షన్ చేసిన పర్సన్ మీ పక్కన ఉన్నారా లేదా, సో అది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్లో మీరు ఏం కొన్నా కొనకున్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్నదాన్ని సర్వే చేసుకుని ఒక ఫిక్స్గా పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలాగే రమేష్ గారు, ఈ ల్యాండ్ సర్వే విధానంలో అంటే ల్యాండ్ బై చేసేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటారు? ల్యాండ్గా మనం బై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే నెంబర్ అండ్ అదే విలేజ్ మ్యాప్ని బేస్ చేసుకొని మనం సర్వే నెంబర్, సర్వే నెంబర్ బౌండరీస్ మన పక్కన ఉన్న సర్వే నెంబర్లు కూడా ఏముంది, అండ్ అక్కడేమన్నా నాలా ఉందా, చెరువు ఉందా, బఫర్ జోన్లోకి వెళ్తున్నామా, ఒరిజినల్ జోన్లోకి ఉన్నామా. సో మనం జోన్ కూడా చాలా ఇంపార్టెంట్, మనం ఏ జోన్లో ఉన్నామో, సో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎవరైతే అంతకుముందు చేశారో వాళ్ళ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్, సో లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవాలి. అండ్ ఇప్పటికి వచ్చేసరికి అంత రిజిస్ట్రేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్నప్పుడు మనం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు సైన్ చేస్తున్నారా లేదా, ఒరిజినల్ డాక్యుమెంటర్ ఆయనైనా కాదా, సో వాళ్ళ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సైన్ చేస్తున్నారా లేదా, సో ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ లొకేషన్, ఎగ్జాక్ట్లీ మనం ఒక్క లొకేషన్, మన ల్యాండ్ని ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ల్యాండ్ ఎక్కడున్నదే చూస్తారు, కానీ మన ల్యాండ్కి ఇంకా రిఫరెన్స్ ఏంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మన ల్యాండ్ మన గ్రామ కంఠం నుంచి కానివ్వండి, లేదంటే మన విలేజ్ శివారు నుంచి కానివ్వండి, మన విలేజ్ శివారు నుంచి ఎవరు ఉన్నాము, ప్లస్ మన పక్కన ఇంకెవరు ఉన్నారు, మన పక్కన సర్వే నెంబర్లు ఏమున్నాయి, అండ్ ఇక్కడ నుంచి రోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, అండ్ ఇంకేమన్నా నియర్ బై అబౌట్ ఉన్న గవర్నమెంట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటే వాటిని బేస్ చేసుకుని ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితమైన డాక్యుమెంట్స్ తోటి మీరు ఏదైనా ఫైట్ చేయడానికి కానీ ఎవరైనా వచ్చి మీకు ప్రాబ్లమ్ చేసినా కానీ మీరు ఫైట్ చేసి గెలవడానికి మీకు చాలా ఆస్కారం ఉంటుంది. నిజంగా రమేష్ గారు, ప్రతి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ అని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది ఒక పర్మనెంట్ ప్లేస్ మనకి లైఫ్లో, ఎస్, అండ్ అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా. ఎస్, అలాంటి ల్యాండ్ తీసుకునే ముందు మనం ఈ పాయింట్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఖచ్చితమైన ఉంటుంది. అండ్ మీరు ప్రొవైడ్ చేసే వర్క్ కూడా అది జనరల్ చాలా యూజ్ అయ్యేది మన ఆడియన్స్ కానీ. అలాగే ఇప్పుడు మన ఆడియన్స్కి ఇప్పుడు ఇలా సర్వే చేస్తున్నారంటే మీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి సార్? మా దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ అంటే సార్ మీకు ల్యాండ్ ఇష్యూస్ అనేది జరగవు, ఫ్యూచర్లో ల్యాండ్ ఇష్యూ అనేది జరగదు. మీకు మెయిన్ థింగ్ అసలు కావాల్సిందే అది, ఎందుకంటే మనకు మనం సేఫ్ సైడ్లో ఉన్నామా లేదా మనం చెక్ చేసుకోవాల్సింది. మన ల్యాండ్ మన దగ్గరనే ఉందా లేదా, మనకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి,
సో ఇలాంటిదాన్ని మెయిన్గా కాన్సెప్ట్లో మనం సర్వేలు అనేది చేసుకుంటారండి. చాలామంది ఇప్పుడు ఏంకేదంటే మనం కొంటున్నప్పుడు కానీ అమ్ముతున్నప్పుడు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఎగ్జాంపుల్ ఎవరి దగ్గరైనా ల్యాండ్ కొంటున్నారు అనుకోండి, వాళ్ళు డాక్యుమెంట్ చూసి ఇచ్చేస్తారు కానీ ఫిజికల్గా ఉందా లేదనేది మీకు ఎలా చెప్పగలుగుతారు? ఒక 1000 square yard సపోజ్గా 1 acre ల్యాండ్ మీరు పర్చేజ్ చేస్తున్నారు వితౌట్ సర్వే, మీరు డాక్యుమెంట్ తీసుకొని సైన్ చేసుకొని మీరు తీసుకుంటారు, బట్ అది ఒరిజినల్గా అది 1 acre ఉందా లేదా అనేది ఎలా డిఫైన్ చేస్తారు? ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ ఉందా లేదా, ఎగ్జాక్ట్లీ ప్లేస్లో ఉన్నదా అనేది ఎలా చేస్తారు? సో మెయిన్ కాన్సెప్ట్ అదండి, మీరు తీసుకున్న దానికి తీసుకోవాలన్నా అమ్మాలన్నా సేమ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఎవరి వల్లనే జరగవచ్చు, ఐ థింక్ అది బై మిస్టేక్ మనం కావచ్చు, మన వల్ల కావచ్చు, వేరే ఎవరైనా వల్ల అది మిస్టేక్స్ జరుగుండొచ్చు, మనం చెప్పలేము అది ఎలా జరిగింది అనేది. కానీ ఆ మిస్టేక్స్ని ఇప్పుడు ఉన్న అలాగే మిస్టేక్ ఉందా, దాన్ని మళ్ళీ ఏమన్నా క్లారిఫై తీసుకున్నామా? సో మనది మనకు, మనం చేస్తున్న పనికి సరైన రిజల్ట్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఖచ్చితమైన సర్వే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనేది నా ఉద్దేశం. రమేష్ గారు, అయితే ఫైనల్ సర్వే అంతా పూర్తయ్యాక మీ కస్టమర్కి మీరు ఇచ్చే సర్టిఫికేషన్ ఏముంటుంది, అలాగే ఆ ల్యాండ్కి సంబంధించి ప్రాపర్ డీటెయిల్స్ అవి ఎలా ఉంటాయి సార్? యాక్చువల్లీ సార్, మనం సర్వే చేసిన తర్వాత ఏమిస్తామంటే 2 types ఆఫ్ సర్వేస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి డిజిటల్ సర్వే త్రూ శాటిలైట్ చేస్తాం, అంటే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని డీజీపీఎస్ తోటి చేస్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసి టోటల్ స్టేషన్ తోటి చేస్తాం, ఈటీఎస్ అంటాం చాలా వరకు. సో డీజీపీఎస్కి ఈటీఎస్కి డిఫరెన్స్ ఏంటంటే సార్, యాక్చువల్గా డీజీపీఎస్ అనేది గ్లోబల్, మనకు జీపీఎస్ కోఆర్డినేట్స్ వస్తుంది. సో అది దీనికి ఫ్యూచర్ అంతా ఉంటుంది, ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కూడా మళ్ళీ ఇదే కోఆర్డినేట్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి నార్మల్, మనం జస్ట్ ఓన్లీ ఎట్లా అంటే ఈ ఈటీఎస్ అనేది లోకల్ కోఆర్డినేట్స్ అంటాం, దానికి కోఆర్డినేట్స్ తోటి జీపీఎస్ తోటి సంబంధం ఉండదు. మనం జస్ట్ ఇంతవరకు నాకు ఇదే ల్యాండ్ ఉంది, సో ఇది ఎట్లాగో ఫిక్స్ ఉంది, దీనికి సర్వే చేసి ఇవ్వండి అని చాలామంది అంటుంటారు. సో ప్లాట్ మార్కింగ్స్ కానివ్వండి, కాలం మార్కింగ్లు కానివ్వండి, చాలా రకాల సర్వేలు ఉంటాయి. సో వాటి కోసం మనం యూటీఎస్ యూజ్ చేస్తాం. సో యూటీఎస్ కోసం చేసినప్పుడు వచ్చేసి మనం ఇచ్చే డేటా వచ్చేసి దాని బేస్డ్ ఓన్లీ మనం చూపించిన దా బౌండరీస్కి సర్వే చేస్తాము, దాని రిజల్ట్ అయిన దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రమే మనకు వస్తుంది. సో పీడిఎఫ్ వస్తుంది, పీడిఎఫ్ ఫైల్ అని వస్తుంది, అండ్ ఆటోకాడ్ ఫైల్ వస్తుంది. సో ఈ 2 types ఆఫ్ డేటాని ఇస్తాము, అది మీకు ఫ్యూచర్లో ఎక్కడైనా డిస్టర్బ్ అయినా కూడా మనం దాన్ని మళ్ళీ రీకరెక్షన్ చేయొచ్చు, మనం ఎక్కడ డిస్టర్బ్ అయినాం, ఏ కార్నర్లో డిస్టర్బ్ అయినాం అనేది చేయొచ్చు. అదే డీజీపీఎస్కి వచ్చేసరికి డీజీపీఎస్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఇన్స్ట్రుమెంట్. సో దీనివల్ల ఏంటంటే మనం వచ్చేసి ఆటోకాడ్ డ్రాయింగ్స్ ఇస్తాము, అండ్ గూగుల్ ఇమేజ్, మనం గూగుల్లో మనం ఎక్కడ ఉన్నామో గూగుల్ త్రూ కూడా మనం చూసుకునేటట్టు గూగుల్ ఇమేజ్ ఇస్తాము, అండ్ ఆటో మనం పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాము, అండ్ కేఎంఎల్ ఫైల్. కేఎంఎల్ ఫైల్ అంటే మనం పొజిషన్ని మన పాయింట్స్ని బేస్ చేసుకొని మన మొబైల్ త్రూ మనం వెళ్ళొచ్చు, మొబైల్ పట్టుకొని మన పాయింట్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో ఆ కాన్సెప్ట్లో కూడా ఇంకొకటి ఇస్తాము, అండ్ సిఎస్వి ఫైల్ అని, టెక్స్ట్ ఫైల్స్ అని, కోఆర్డినేట్స్ అని కూడా సపరేట్ కాన్సెప్ట్లో 4-5 files ఇస్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమంతా మా కంపెనీ త్రూ ఆథరైజ్డ్ తోటి మేము ఫైల్స్ అన్ని ఇస్తామండి. ప్రాపర్ సర్టిఫైడ్ ఫైల్స్, ప్రాపర్ సర్టిఫైడ్ ఇమేజెస్, ప్రాపర్ సర్వే చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీకు ఇందులో ఏ టైప్ ఆఫ్ డేటా ఒక్కటి మళ్ళీ మీ దగ్గర ఉన్నా కూడా అది మళ్ళీ మీకు రిటర్న్లో దాన్ని మళ్ళీ రీఫార్మ్ చేయొచ్చు. ఓకే, సో మనం మళ్ళీ అదే లేఅవుట్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనం ఏదైతే బౌండరీ ఉన్నా మనం తీసుకోవచ్చు అన్నమాట. గ్రేట్ సార్, ఇంకా చాలా చాలా ఎపిసోడ్లు చేస్తామండి. మీకు ఎలాంటి ల్యాండ్ గురించి సంబంధించిన డౌట్స్ ఉన్నా, దాని గురించి ఏమైనా కన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా, అండ్ ఆ టీపాన్స్ కానివ్వండి, విలేజ్ మ్యాప్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా కానీ దాని గురించి డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఎప్పుడు కూడా మీ ఫోన్కి రెస్పాన్స్ ఇస్తాము, అండ్ ఎలాంటి వర్క్ ఉన్నా కూడా మీకు ఇమీడియట్లీ మీరు చెప్పిన 1 or 2 days మీకు మేము సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఖచ్చితమైన దానికోసం ఏమైనా ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. సో మన జీవితంలో మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే అది ల్యాండ్ మీద చేసే ఇన్వెస్ట్మెంటే. సో అలాంటి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో అది మనం కరెక్ట్గా ఖచ్చితంగా ఉండాలంటే కన్ఫామ్గా సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సర్వే కోసం మీరు కన్సల్ట్ చేయాల్సింది ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ని. సో ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా బేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.